तेलुगु देशम पार्टी गौरव सभा कार्यक्रमंलो भागंगा कृष्णा जिल्ला जग्गपेट मंडलं रामचंद्रनीपेट ग्रामंलो टीडीपी जातीय कोषाधिकारी माजी एम्मेल्ये श्रीराम राज्गोपाल तातయ్య పర్యటించారు। ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు। రాష్ట్రంలో రావణ కష్టం నడుస్తుందని అభివృద్ధిని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు। చంద్రబాబు సమయంలో వచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు అన్ని తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అని అన్నారు। చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా నరసింహారావు, कसगुर्ति श्रीनिवासरावु, యానాల గోపి తదితరులు పాల్గొన్నారు। चंद्रबाबु नायडू का आदेश मेरे प्रति काट्यूसी प्रति निज्ञे एम इंचार्ज ग्राम ग्राम तिगी प्रजा समस्या मैं निजा मन प्रभुत्व अधिकार अभिवृद्धि संक्षेम कार्यक्रम जरिए निजा स्वातंत्र वर्वा अंत एन ग्राम प्रति वीधि वीधि सिमेंट मरी ग्राम प्रति गोंद सिमेंट मन तेलुगु प्रभुत्वं अदे विधंगा गतंलो लाइट पोते एर्र लाइट वेसेवाडु आ लाइट पोते मल्ल वेसे नादुंडेवाडु मन प्रभुत्वं वच्चिन तर्वाते एलईडी लाइट स्ट्रीट लाइट कूडा वीधि लाइट एलईडी कंप्लीट अवलेदंटे मैं चंद्रबाबु नायडू आलोचन मैं प्रति विषयंलो कूडा ఈ రోజు ప్రభుత్వం చేసే పరిపాలనలో ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు। మన ఊరేప్పుడు ఇసుకున్నా సరే గతంలో ట్రాక్టర్ ఇసుకాలు వేరిపోయి అయితే ఈ రోజు ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు కొనుక్కోవాలి। పక్కన కోదాడలో డీజిల్ పెట్రోల్ కన్నా మన దగ్గర రేట్ ఎక్కువ, విద్యుత్ ఛార్జీలు ఎక్కువ। ఇందాక ఊర్లో తిరుగుతున్నప్పుడు అనారోగ్యంతో కమ్మూరు హాస్పిటల్ చేరితే 2 లక్షల రూపాయలు అయినాయి। 1 లక్ష రూపాయలు పే చేశాం। ప్రభుత్వం అంటే ఎవరు కూడా ఏం సహాయం చేయలేదు। మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఎవరు అనారోగ్యంలో ఉంటే వాళ్ళకి ఇచ్చిన బిల్లులో 70% 80% ముఖ్యమంత్రి సహాయం ద్వారా వాళ్ళకి ఆదుకునేవాళ్ళు। ఈ రోజు ముఖ్యమంత్రి సహాయం లేదు। హాస్పిటల్లో కూడా ఆరోగ్యం చేయట్ల। గతంలో మరి జగన్ మోహన్ రెడ్డి గారు తిరుగుతూ 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం చేస్తారంటే మాట చెప్పారు తప్ప ఏ హాస్పిటల్ ఆ విధంగా చేయట్ల। మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ఉంది, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా పార్టీల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశాం। ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్ని కూడా మన ప్రభుత్వం సహాయం చేస్తే పేదవాళ్ళు నిజంగా చంద్రబాబు పెళ్లి కావాలని చెప్పని బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ ఎవరైనా సరే వాళ్ళకి చంద్రుని పెళ్లి కానుక ఇచ్చాం। ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి చంద్రుని భీమా ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం। అదేవిధంగా విదేశాలకి బాగా చదువుకొని పేదవాళ్ళు నిజంగా ఎంత మెరిట్ ఉన్నా సరే విదేశాలకు కూడా ఖర్చు అయిందని చెప్పంటే ఈరోజు ఎవరు పోవట్ల। అటువంటి విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది। ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ సంస్థలు వచ్చినాయి। ఈరోజు ఉన్న పరిస్థితులు నడవట్లేదు, కొత్త పరిస్థితులు రావట్లేదు, యువతకి ఏమాత్రం కూడా ఉద్యోగం రావట్లేదు। మరి ఎవరు కూడా సంతోషంగా రైతులు కానీ, అదేవిధంగా బిల్డింగ్ కట్టే భవన నిర్మాణ కార్మికులు కానీ, లారీ ఉన్న వారు, లారీ వర్కర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం। మరి ఇటువంటి ప్రభుత్వం గద్దె దింపేంత వరకు కూడా మరి నిజంగా ఎక్కడ చూసిన అరాచకం, తప్పుడు కేసు, అవినీతి సంపాదన। మీరు మధ్యం కూడా ఇద్దరుకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని ఈరోజు విశాల విడిగా మద్యం తాపిస్తూ అతి చీప్ రేట్ విధంగా ఆ మందు తాగడం వల్ల చాలా మంది అనారోగ్యం అవుతున్నారు। ఇక్కడి తెలంగాణపై మందు తాగుతూ ప్రమాదాలు యాక్సిడెంట్ అయి చనిపోతా ఉన్నారు। అండ్ ఇక్కడ రేట్ ఎక్కువ, నాసి రకం, అప్పుడు మాత్రం మొత్తం తీసేస్తాయని చెప్పి ఇదివరకు ఇంటింటికి కాకుండా అవసరమైతే ప్రతి ఇంటికి కూడా జోబులో పెట్టుకొని ముందుస్తున్నారు తెలంగాణ మందు। అంటే ఈ విధంగా ప్రభుత్వం ఆడవాళ్ళ జీవితాలు కావచ్చు, మగవాళ్ళ భవిష్యత్తు కావచ్చు, ఎవరి భద్రత లేనటువంటి ఈ ప్రభుత్వం। మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించేంత వరకు కూడా నిజంగా మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళ నాని కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే పిల్లలు టీవీ పెట్టుకుని వినాలంటే ఆడవాడి వినాలన్నా సరే చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అటువంటి మర్యాద లేనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీ అందరూ కూడా ఇది మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగు దేశం పార్టీ గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి। గతంలో ఎంపీ కేసన్ నాని గారు టాటా ట్రస్ట్ ద్వారా నిజంగా చాలా మంది ఇప్పుడు కార్పొరేట్ పోతే 30,000-40,000 రూపాయలు హాస్పిటల్లో ప్రసవిస్తే 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది। ఎంపీ కేసీఆర్ నాని గారు టాటా ట్రస్ట్ ద్వారా ఉచితంగా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కూడా ఇచ్చారు। కానీ ప్రభుత్వం ఏమీ చేయట్లా। ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ గెలుపు కోసం మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వరకు కూడా అందరూ కృషి చేయాలని చెప్పని మీ అందరూ కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుని జై తెలుగుదేశం।